కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ కంపెనీ లీజ్. రచయిత సి రామచంద్రరావు గారు. కంపెనీ లీజ్ కథ. పోర్టుగోలోకి వచ్చి ఆగిన కారులోంచి దిగి ఇంటి మెట్లెక్కుతూనే లివింగ్ రూంలో కూర్చున్న రాజేష్ని హాయని పలకరించింది సునీత. హాయని బదులు చెప్పి సునీతని తన పక్కనున్న సోఫాలో కూర్చోమని పిలిచాడు రాజేష్. ఏమిటి సంగతి అంటూ వెళ్ళింది. నీ ప్రకటన అప్పుడే చాలామందిని ఆకర్షించినట్టుంది అన్నాడు రాజేష్. తండ్రి ఎప్పుడో బంజారా హిల్స్లో 1500 గజాల స్థలం సునీతకిచ్చాడు. తను రాజేష్ తమ వ్యాపకాల్లో కూరుకుపోయి దాని సంగతి పట్టించుకోలేదు. ఈ మధ్య స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దాన్ని లాభదాయకంగా మలుచుకోకపోవడంలో అర్థం లేదు అన్న భావన దంపతులకి కలిగింది. అమ్మేసి లాభాలు జమకట్టుకోవాలా లేకపోతే దానిమీద మంచి ఇల్లు కట్టి అద్దెకివ్వడమని కొన్ని రోజులు తర్జన భర్జన చేశారు. స్థలాల ధరలతో పాటు ఇంటి అద్దెలు కూడా ఊహించలేనంత ఎత్తు ఎదిగిపోతున్నాయి. కనుక ఆ స్థలంలో అధునాతనమైన ఇల్లు కట్టి అద్దెకిస్తే మంచి రాబడి ఉంటుంది, ధర పెరిగే అవకాశం ఉన్న స్థలము చేతిలో ఉంటుందని ఇల్లు కట్టి అద్దెకివ్వడానికే నిశ్చయించుకున్నారు. ఈ మధ్యనే ఇల్లు కట్టడం పూర్తయింది. 5 పడకగదులు, 5 స్నానాల గదులు, 1 పెద్ద డ్రాయింగ్ రూము, 2 లివింగ్ రూములు, 1 లైబ్రరీ రూము, చిన్న బారు, విశాలమైన డైనింగ్ రూము, వంటగది, దాన్ని ఆనుకుని వాషింగ్ మెషిన్, డిష్ వాషర్, ఐరనింగ్ బోర్డ్ మొదలైన పరికరాలు పెట్టుకోవడానికి 1 గది, పని మనుషులు విశ్రాంతి తీసుకోవడానికి 1 గది, 3 కార్లు పెట్టుకోవడానికి సరిపడా గ్యారేజీ, 2 కార్లు ఒకదాని పక్కన ఒకటి నిలబెట్టుకోవడానికి అనువైన పోర్టికో, ఇవి కాక ఇంటి పనివాళ్ల నివాసానికి వెనుక భాగంలో 1 గదులు. అద్దె కనీసం 1.5 లక్షల రూపాయలు. దానిమించి ఎవరు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నదే ప్రకటనలో ప్రధాన అంశం. అయితే సునీత ఒక షరతు పెట్టింది. కంపెనీ లీజ్కి ఇష్టపడితేనే సంప్రదించాలి. ఈ ప్రకటన పత్రికలో వేసి 2 రోజులైంది. అప్పుడే 6 వాకబులొచ్చాయి. అన్నీ కంపెనీ నుంచి కాదు, కంపెనీ లీజ్కి ప్రైవేటు వ్యక్తులు అర్హులు కారని విశదంగా ప్రకటనలో రాసినా ఇల్లు నచ్చితే 1.5 లక్షల రూపాయలకి మించి అద్దెవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు 2 వ్యక్తులు రాశారు. అది చదివి దంపతులు వినోదంగా నవ్వుకుంటూ ఉండగా టీ కలుపుకునే సరంజామా, పాలు, పంచదార, టీ స్పూన్లు, కేకులు, శాండ్విచ్లు పెట్టిన ట్రేని ఒక ట్రాలీలో పెట్టి తోసుకుంటూ వచ్చి పీటర్ వాళ్ల దగ్గర ఒక పక్కగా నుంచున్నాడు. సునీత రోజులాగా రాజేష్ ఎదురుగా కూర్చోకుండా అతని పక్కన కూర్చోవడం పీటర్ని ఇబ్బంది పెట్టింది. అది గ్రహించిన సునీత లేచి ఎప్పటి కుర్చీలో మారింది. పీటర్ ముఖం వికసించింది. ట్రాలీని తోసుకెళ్లి సునీత ఎడంచేతి వైపు యథాస్థానంలో పెట్టాడు. గానుగెద్దు, నవ్వాడు రాజేష్. కానీ ఒకసారి పని వంటబట్టిందంటే ఏ లొసుగులు రానివడు అన్నది సునీత. అది చూద్దాం అన్నాడు రాజేష్. ఫతిమా సాటి రాలేళ్లే, రాజేష్ని ఆట పెట్టించాలని అన్నది సునీత. ఇప్పుడు పీటర్ చేస్తున్న పని 3 నెలల క్రితం వరకు ఫతిమా చేస్తూ ఉండేది. ఫతిమా అందగత్తె, పనిలో చురుకు, అన్ని విధాలా దంపతులకి తలలో నాలికలాగా మెలిగేది. వాళ్ళ ఇంట్లో 4 పని మనుషులు, వంట మనిషి, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం లాంటి పనులకి 1 మనిషి, బయట తోటమాలి, వీళ్ళందరి మీద అజమాయిషికి ఫతిమా. అందరి నివాసం తోటలో 1 పక్క కట్టించిన చిన్న చిన్న ఇళ్లలోనే. యజమానులు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పనులన్నీ సక్రమంగా చేయించి ఇల్లు తాళం పెట్టి వెళ్లడం ఫతిమా పని. మళ్ళీ సాయంత్రం పనివాళ్ళకి ఇల్లు తెరవడం కూడా తనే. మధ్యలో రాజేష్ మధ్యాహ్నం భోజనానికి వస్తాడు. అతని ఆఫీసు దగ్గరే, 10 నిమిషాలు. సునీత ఆఫీసు దూరం, అంచేత రాదు. అప్పుడు భోజనం వడ్డించడం, ప్లేట్లు తీసేయడం లాంటి పనులు ఫతిమావే. అంతేకాకుండా కారు డ్రైవర్ల మీద కూడా ఫతిమా 1 కన్నేసి ఉంచాలి. రాజేష్కి సునీతకి వేరే వేరే కార్లున్నాయి, వాళ్ల కంపెనీలు ఇచ్చినవి. డ్రైవర్లకు కూడా జీతాలు కంపెనీల నుంచే. అయినా పొద్దున్నే వాళ్ళకి పని పురమాయించడం ఫతిమా ద్వారానే జరుగుతుంది. అలా అందరినీ ఫతిమా అదుపులో పెట్టగలగడానికి 2 కారణాలున్నాయి. మొదటిది ఫతిమాలో సత్తా, 2వది ఫతిమాకి దంపతులు కట్టబెట్టిన ప్రత్యేక స్థానం. 4 పని మనుషుల్లో 1 ఫతిమాకే రాజేష్ కంపెనీ నుంచి జీతభత్యాలు అందుతాయి. అవి తక్కిన వాళ్ళకు వచ్చే వాటికంటే 1000 రెట్లు ఎక్కువ. ఫతిమా ఇల్లు కూడా తక్కిన వాళ్ళ ఇళ్ల కంటే పెద్దది, మంచిది. 9 ఏళ్ల క్రితం ఫతిమా సొంత ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఫతిమా ఖాళీ చేసిన ఇల్లు అలాగే ఉండిపోయింది.
ఇప్పుడు పీటర్ పనిలో చేరాక ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఎంతో అణుకోగా పనిచేస్తాడు, నెమ్మదస్తుడు. తెల్లదొరల దగ్గర నుంచి పనిచేసి ప్రశంసాపత్రాలు సంపాదించి పొందుపరుచుకున్నాడు. వాటిని ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. నిజానికి దొరలు రాసిన ప్రశంసలు 30 సంవత్సరాల పైమాటవి. ఆ తర్వాత కూడా పీటరు పెద్ద గవర్నమెంట్ ఉద్యోగులు, మిలిటరీ ఉద్యోగుల దగ్గర పనిచేసి వాళ్ల ప్రశంసాపత్రాలు కూడా సంపాదించాడు. అయినా ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అతను మొదట చూపించేవి సాధారణ ఉద్యోగాలు చేసిన తెల్లదొరలవే, ఆ తర్వాతే ఇండియన్లవి. పీటర్ పనిలో ఫతీమాకి తీసుకోడని అప్పటికే దంపతులకి నమ్మకం కుదిరింది. అయితే ఫతీమా గురించి సునీత ఇప్పుడు ఎత్తి పొడవడంలో ఒక ఆంతర్యం ఉంది. ఫతీమాకి రాజేష్కి మధ్య శరీర సంబంధం దాదాపు 10 ఏళ్లుగా సాగుతుంది అన్న విషయం 3 నెలల క్రితం బయటపడి బ్రహ్మాండం బద్దలైంది. సునీత పెద్ద రాద్ధాంతం చేసి తన తల్లిదండ్రులు, రాజేష్ తండ్రులు మాత్రమే కాకుండా కొందరు దగ్గర బంధువులు, మిత్రులు కూడా దాంట్లో తలదొర్చవలసిన పరిస్థితి తీసుకొచ్చింది. ఫతీమాని ఉద్యోగంలో నుంచి తీసేయడంతో సమస్య తేలికై ఎగిరిపోయింది. ఊహించలేనంత తొందరగా భార్యాభర్తలు ముందులాగే మసులుకోవడం మొదలుపెట్టారు. ఇది తలుచుకున్నప్పుడల్లా సునీతకి తన 9వ ఏట జరిగిన సంఘటన ఒకటి జ్ఞాపకం వస్తుంది. స్కూల్ ఆటల్లో కింద పడి మోకాలు రాసుకుపోయింది. రక్తం చిమ్మి దానిమీద మట్టి అతుక్కుపోయింది. అది చూసి ఇంట్లో కంగారు. అంతా ఇంతా కాదు, టెటనస్ ఇంజెక్షన్ ఇవ్వడానికి డాక్టర్ని ఇంటికి పిలిపించారు. తను గోలగోలు చేసి డాక్టర్ని చెయ్యి ముట్టుకొనివ్వలేదు. 15-20 నిమిషాలు డాక్టర్ ఓ చేతిలో ఇంజెక్షన్ సిరింజ్ పట్టుకుని రెండో చేత్తో తనతో పెనుగులాడాడు. తను ఏడుస్తూ ఆయన్ని తోసేస్తూ ఉండడం, ఉన్నట్టుండి ఇంజెక్షన్ చేయడం అయిపోయింది గేడవకు అన్నాడు డాక్టరు. చూసుకుంటే అది నిజమైంది. సూది దిగిన చోట దూది పెట్టి అదుముతున్నారు డాక్టర్. చూసావా, ఇంత చిన్నదానికి ఎంత గొడవ చేశావో అన్నారు. తనకసలు నొప్పి తెలియలేదు. అందరూ నవ్వారు. తండ్రి తనని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. డాక్టర్ కూడా ప్రేమగా బుగ్గగిల్లారు. ఇప్పుడు తను చేసిన రాద్ధాంతాన్ని తన వాళ్ళు అప్పట్లాగా లాలనగా తీసుకుంటారన్న నమ్మకం లేదు. తల్లి, తండ్రి, అత్తమామలు వచ్చి శాంతపరచడానికి ప్రయత్నించారు. కానీ దాంట్లో ఏదో లోటు కనిపించింది తనకి. ఎలాగో సమస్య త్వరగా తెమిలిపోతే ఎవరి ఒళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్న ఆత్రం కనిపించింది వాళ్లలో. ఇక దగ్గర బంధువులు, మిత్రులు సరేసరి. మొదట్లో ఎంత ఆసరా చూపించినా తర్వాత తన వెనకాల నవ్వుకుంటున్నారేమోన్న అనుమానం. తల్లిదండ్రులకి, అత్తమామలకి మునపట్లాగా అస్తమానం టెలిఫోన్లు చేయడానికి సంకోచంగా ఉంది. అనాలోచితంగా బంధుమిత్రుల నుంచి మొహం చాటేయడం మొదలుపెట్టింది. ఇంకెవరి ప్రమేయం లేకుండా తనే ఈ సమస్యని సరిచేసుకుని ఉంటే ఎంత బాగుండేది అనుకున్నది. దెబ్బతిన్న అహం చాలా త్వరగానే సర్దుకుపోయింది. కానీ చిన్నపిల్లలాగా మారాం చేశానన్న సిగ్గు మనసులో నక్కి నసపెడుతూ ఉన్నది. అందుకే సమయం చిక్కినప్పుడల్లా అది అతి స్వల్ప విషయమని, దాన్ని తను చాలా తేలికగా తీసుకుంటున్నదని సమాధానపరుచుకుంటూ రాజేష్ని కూడా అలా నమ్మించడానికి ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేకంగా ఆ విషయం కబుర్లోకి తీసుకొచ్చి రాజేష్ని ఆట పట్టించడానికి పూనుకోవడం దీంట్లో భాగమే. కొంపదీసి మళ్ళీ ఫతీమాని తీసుకొద్దాం అనుకుంటున్నాము. వద్దొద్దు, డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. రాజేష్ కూడా హాస్యధోరణిలో అన్నాడు. 10 ఏళ్ల తర్వాత వయస్సు మళ్ళీ ఫతీమాలో ఆకర్షణ పోయిందంటున్నాడు. దానికి మందుల సీసా మీద వాడే భాష ప్రయోగించాడని స్ఫురించడానికి సునీతకి కొన్ని నిమిషాలు పట్టింది. నీ వయసు రోజురోజుకి ఏమీ తక్కువడం లేదు. కానీ ముందు లీజ్ విషయం ఆలోచిద్దాం, ఆ వచ్చిన ఉత్తరాలు తీ అన్నది సునీత. కంపెనీ నుంచి కానివి 2 ఉత్తరాలు తీసేయగా మిగిలినవి 4, 2 అద్దె చాలా ఎక్కువ అడుగుతున్నారని, కొంత తగ్గించడానికి వీలుంటుందే అని, ఇంకా మిగిలిన 2 ప్రకటనలో పెట్టిన షరతులకే ప్రతి షరతులు. రాజేష్, ఇప్పుడే వీటిని చర్చించడం ఎందుకు అన్నది సునీత. ఇంకొన్ని వచ్చిన తర్వాత అన్నింటి కలిపి ఒకేసారి చూద్దాం, ఏమంటావు? అదే మంచిది అన్నాడు రాజేష్. నాకు సాయం చేస్తావా అడిగింది సునీత. మేడం అడిగితే అత్యంత సంతోషంగా చేయనా అని నవ్వాడు రాజేష్. నీ పర్సనల్ సెక్రటరీకి ఉత్తరాలిచ్చి ఒక లిస్టు తయారు చేయించు, ఇక మీదట వచ్చేవాటిని కూడా దాంట్లో చేర్చగలిగేలాగా ఉండాలి అన్నది సునీత. రాజేష్ కంపెనీ పెద్దది, అతని సొంతం. అక్కడ అతను ఏం చేసినా చెల్లుతుంది. సునీత పనిచేస్తున్న మల్టీనేషనల్ కంపెనీ అంతకంటే పెద్దది. కానీ దాంట్లో సునీత చేస్తున్న ఉద్యోగం కూడా పెద్దదే కానీ సర్వస్వతంత్రం కాదు. కొన్ని నియమాలు పాటించాలి. సొంత పనులకి కింది ఉద్యోగాల్ని వాడుకోవడం నిషిద్ధం. అలాగే కంపెనీ టెలిఫోన్ ఉపయోగించడం అవాంఛనీయం. అందుకే ఇంటి లీజ్ ప్రకటనలో సునీత తన ఆఫీస్ టెలిఫోన్ నంబరు ఇవ్వలేదు, రాజేష్ ఆఫీస్ నంబర్ ఇచ్చింది. అలాగే లీజ్ విషయంలో కంపెనీ తరఫు వాళ్ళని కలవడానికి కూడా సునీత కంటే రాజేష్కే ఎక్కువ వీలుంటుంది.
సునీత టెన్షన్గా 9 గంటలకి ఆఫీస్లో ఉండాలి. రాజేష్ 10, 10:30 కానీ ఆఫీస్కి వెళ్ళడు. పొద్దునే గోల్ఫు, తర్వాత ఇంట్లోనే పెట్టుకున్న జిమ్లో 1 గంట వ్యాయామం, నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్, అది ముగించుకుని ఆఫీస్కి బయలుదేరతాడు. ఇంకేదైనా పని తగిలితే దారిలో అది కూడా పూర్తి చేసుకుని వెళ్తాడు. ఆఫీస్కి రావడానికి ఎంత ఆలస్యం అవుతుందో తన సెక్రటరీకి టెలిఫోన్ చేసి చెప్తే చాలు. సునీత అలా కాదు. జిమ్లో తన వ్యాయామం పొద్దునే ముగించేసి 8:30 తయారయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంది. సాయంత్రం 5 గంటలకి ఆఫీస్ నుంచి క్లబ్కి వెళ్ళి 2 సెట్లు టెన్నిస్ ఆడి 7 గంటల ప్రాంతంలో ఇల్లు చేరుకుంటుంది. సరే, రేపొచ్చేవాటిని కూడా చేర్చి ఒక లిస్ట్ తయారు చేయించి తీసుకొస్తాను అన్నాడు రాజేష్. మర్నాడు సాయంత్రం సునీత్ ఇంటికి వచ్చేప్పటికీ రాజేష్ ఇంటి లీజ్ గురించి వచ్చిన ఉత్తరాలు, తన సెక్రటరీ సేకరించిన ఇతర వివరాలు చదువుకోవడంతో నిమగ్నమైపోయి ఆమె రాకని గమనించలేదు. సునీత అతని దగ్గరగా వెళ్ళి, ఏమిటి అంతచేటు వాటిలో మునిగిపోయావు అన్నది. ఈ కంపెనీలు ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఎలా లాభసాటిగా నడుస్తున్నాయని విస్తుపోతున్నాను అన్నాడు రాజేష్. ఏమైంది? ఈ ఉత్తరం ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీ నుంచే. ప్రకటనలో అంత ఖచ్చితంగా వేసిన షరతుని తోసిపుచ్చి 3 ఏళ్ల లీజ్కి తీసుకుంటాము అంటున్నారు. అంతే కదా, 3 ఏళ్ల లీజ్ వీలు పడదని నీ సెక్రటరీ చేత ఒక ఉత్తరం కొట్టించేయి. ఇది చూడు, 6 నెలల అద్దె ముందే చెల్లించాలని చాలా పక్కపందిగా రాశామా, 3 నెలలు అద్దెస్తారట. సర్లే, వీటన్నింటినీ బాగా చూసి మనకి సరిపోయేవి ఏవైనా ఉన్నాయేమో పైకి తీయమని నీ సెక్రటరీకి చెప్పు అన్నది సునీత. ఈ లోపల పీటరు టీ సామాన్ తీసుకుని ప్రత్యక్షమయ్యాడు. టీ కలుపుతూ సునీత అన్నది, రాజేష్, పంజాగుట్ట ట్రాఫిక్ లైట్ దగ్గర రోడ్డు దాటుతూ ఫతీమా కనిపించింది ఈవేళ పొద్దున. చాలా చిక్కిపోయింది. రాజేష్ నుంచి ఏ స్పందన రాలేదు. సునీత మళ్ళీ నవ్వుతోన్నది, నీకోసం బెంగబెట్టుకుందేమో. నేను స్నానానికి వెళ్ళాలి అండి. రాజేష్ లేచిపోయాడు. సునీత్ ఇంకా పూర్తిగా ఇంట్లో అడుగు పెట్టకుండానే రాజేష్ మొదలుపెట్టాడు. నీకు కంపెనీ లీజ్ వ్యామోహం ఎలా పట్టుకుందో తెలియడం లేదు. చూడు, ఈ పెద్ద కంపెనీ వాళ్ళు ఇంట్లో అమర్చిన ఏ సౌకర్యం పాడైపోయినా బాగు చేసి సరిచేసుకోవాల్సిన బాధ్యత లీజ్ తీసుకున్న వాళ్ళదే అని తాటికాయంత అక్షరాలతో వేశాం కదా. అది వదిలేసి ఏది పాడైనా వెంటనే వాళ్లే సరిచేసుకుంటారట, కానీ బిల్లు మనకి పంపుతారట. మనం 1 వారం రోజుల లోపల ఆ బిల్లు డబ్బులు వాళ్ళకి పంపించాలట. సరే, వీళ్ళని కూడా మన లిస్టులోంచి తీసేద్దాం. అది కాదు సునీత, కంపెనీలకేమీ కొమ్ములు మొలలేదు, వాటిని నడిపేది కూడా వ్యక్తులే కదా. సరైన మనిషి తటస్థపడితే అతనికి ఇల్లు ఎందుకు లీజ్కి ఇవ్వకూడదు అన్నాడు. వద్దు రాజేష్, కంపెనీ అయితే ఏదో కొంత రక్షణ ఉంటుంది. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి మాటే చెల్లడం అరుదుగా జరుగుతుంది. అలా అనుకుంటున్నావు, కంపెనీ పెద్దని కాదని అతనికి వ్యతిరేకంగా చేయడానికి కింద వాళ్ళకి ఎవరికి దమ్ములుంటాయన్నాడు రాజేష్. నీ కంపెనీలో నువ్వు సర్వస్వతంత్రుడు కాబట్టి అలా మాట్లాడుతున్నావు. మా కంపెనీ తీసుకో, మా చీఫ్ ఎగ్జిక్యూటివ్కి చాలా అధికారాలున్నాయి, కానీ సర్వాధికారి కాదు. ఒక సమస్య వస్తే దాన్ని మొదట ఆ విభాగం అధికారి సమీక్షించి తన అభిప్రాయాన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్కి పంపిస్తాడు. దాంతో చీఫ్ ఏకీభించలేకపోతే విభాగం అధికారితో చర్చలు జరపాలి. ఆ తర్వాత కూడా ఏకాభిప్రాయం రాకపోతే కంపెనీ డైరెక్టర్లంతా ఉమ్మడిగా విషయం తేలుస్తారు. అన్ని చర్చలు సక్రమంగా వ్రాతపూర్వకంగా ఉంటాయి. అయినా అన్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది, కానీ చాలా తక్కువ అన్నది సునీత. సరే, నీ ఇల్లు నీ ఇష్టం అని ఊరుకున్నాడు రాజేష్. వాతావరణం కొంచెం బరువుగా మారింది. సునీత మాట మార్చడానికి ప్రయత్నించింది. ఈరోజు పొద్దున్న ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఫతీమాను చూశాను, పంజాగుట్టలో షాన్బాగ్ హోటల్ ఎదురుగుండా రోడ్డు పక్కన. అక్కడ పనికోసం రోజూ మనుషులు కాసు కూర్చుంటారని నాకు ఇంతవరకు తెలియదు, ఫతీమా చెప్పింది. పని ఉన్న రోజున మేస్త్రీలు వచ్చి కావలసినంతమంది కూలీలు ఎంచుకుని తీసుకుపోతారు, మిగతా వాళ్ళు ఇంటికి పోవాల్సిందే. ఫతీమాకి 3-4 రోజులు పని దొరుకుతుందిట. మనిషి సగం అయిపోయింది. మన ఇంట్లో పని మాన్పించిన తర్వాత మీ కంపెనీ నుంచో కూడా తన్ని తీసేశారంటుంది, నిజమేనా రాజేష్? మనం పని నుంచి తీసేశామని హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి చెప్పాను, అంచేత కంపెనీ నుంచి కూడా తీసేసి ఉండొచ్చు అన్నాడు రాజేష్. అది అమానుషం. ఇక్కడ పని మానిపించేస్తే కంపెనీలో ఇంకొక పని ఇవ్వలేరా? మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ గట్టిగా అడుగు రాజేష్, నేను నీతో మాట్లాడతానని ఫతీమాకి ధైర్యం చెప్పాను. సునీత రావడంతో రాజేష్ తన సెక్రటరీ తయారు చేసిన లీజ్ పోగొట్టాల లిస్టు చేతిలో పెట్టాడు. తీసేసిన వాళ్ళు పోగా 15 పేర్లు మిగిలాయి. సరైన వాళ్ళని ఎన్నుకోవడానికి రాజేష్ సాయం కోరింది సునీత. ఇద్దరు కూర్చుని టీ తాగుతూ లిస్ట్ 3 పేర్లకి కుదించారు. రాజేష్, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ 3 ముగ్గురికి టెలిఫోన్ చేసి మాట్లాడవా, ఇక ఆలస్యం చేయడం అనవసరమని నా ఉద్దేశం.
వాళ్ళు అడుగుతున్న వాటికి మనం కావాలనుకున్న వాటికి ఎక్కువ తేడాలు కనిపించడం లేదు. చిన్న చిన్న సర్దుబాట్లు చేసి నువ్వే ఒకళ్ళని ఎంపిక చెయ్యి అన్నది. అలాగే అన్నాడు రాజేష్. చెప్పడం మర్చిపోయాను, ఈరోజు ఫతిమాని మళ్ళీ చూశాను, అక్కడే పని దొరకలేదు, దిగాలు పడి కూర్చుంది. నే వెళ్ళి మాట్లాడాను, తిండి మాట దేవుడిరుగు, రోజు మొగుడు చావబాతున్నట, కూలి తైన రోజున మరీను. ఇరుగు పొరుగు వాళ్ళు అడ్డొస్తే తనకి నీతో ఇంతకు ముందున్న సంబంధాన్ని పైకి తీసి వాళ్ళ నోళ్లు ముయిస్తున్నట్ట. ఈసారి రాజేష్ ఊరుకోలేదు. ఫతిమా మొగుడికి సంబంధం ఇప్పుడు తెలిసొచ్చిందే. ఫతిమాకి ఇల్లు కట్టిస్తున్నప్పుడు 3 రోజులకోసారి వచ్చి డబ్బు పట్టుకెళ్ళేవాడు, అప్పుడు తెలియలేదా? ఫతిమాకి రాజేష్ ఇల్లు కట్టించాడని సునీతకి ఇంతవరకు తెలీదు. కంపెనీ నుంచి కొంత, బ్యాంక్ నుంచి కొంత అప్పు తీసుకుని కట్టి తర్వాత బాకీ తీర్చేసింది అన్న భావంలో ఉన్నది. రాజేష్కి ఇంకా కోపం చల్లారలేదు. ఫతిమా చేసే పనికి ఇంత జీతం ఇప్పుడు అసంభవమని ఆ మొగుడికి తెలియదా? మాటిమాటికి వచ్చి ఏదో అవసరం పడిందని నా దగ్గర డబ్బు గుజ్జుపోతున్నప్పుడు కూడా ఏమీ తెలియదా అన్నాడు. అదంతా పాత కథ, వదిలే. ఇప్పుడు ఫతిమా చాలా దీనావస్థలో ఉంది, నువ్వు సాయం చేయాలి ప్లీజ్. మీ హెచ్ఆర్తో మాట్లాడి ఓడదీసిన పని మళ్ళీ ఇప్పించవా? అర్థించింది సునీత. హెచ్ఆర్ విషయాల్లో నేను జోక్యం కలగ చేసుకోలేను, అది కంపెనీ క్రమశిక్షణకి విరుద్ధం, వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు పోవాలి అంతే అన్నాడు రాజేష్. అసలు ఫతిమాని హెచ్ఆర్ ఎందుకు పనిలోంచి తీసేశారో తెలుసుకోవచ్చా అని నిలదీసింది సునీత. మనం పనిలోంచి తీసేశాం కనుక. పనిలో ఏమైనా లోపం చేసిందా? చూడు సునీత, మళ్ళీ పాత విషయాలన్నీ కెలక్కు. ఫతిమాని పనిలోంచి వెళ్ళగొట్టమని గొడవ చేసి సాధించింది నువ్వు. మన ఇంట్లోంచి పనిలోంచి తీసేయమన్నాను కానీ కంపెనీ పనిలోంచి కాదు. తీసేసి ఎక్కడ పెట్టుకోవాలి? మీ ఆఫీసులో. అక్కడేం చేయగలదు? ఏదో ఒకటి. ఫతిమా పని ఎందుకు పోయిందో ఎలా పోయిందో నీకు తెలుసు, తన తప్పు లేదని తెలుసు. దానికి నువ్వెందుకు బాధ్యత తీసుకోవటం లేదు రాజేష్? ఫతిమాకి ఇవ్వవలసిన దానికంటే ఎన్నో రెట్లు ముట్ట చెప్పాను, చాలు అన్నాడు రాజేష్. ఇప్పుడు ఎలా బతుకుతుంది? మన ఇంటికి వచ్చినప్పుడు ఫతిమా ఎలా ఉండేదో జ్ఞాపకం తెచ్చుకో. మామూలు పని మనిషి, అందలం ఎక్కించింది మనం, తిరిగి తనకి సరిపోయే పని చూసుకోవచ్చు. మనం అనకు, అందలం ఎక్కించింది నువ్వు. తనని ఉబ్బేయడం కోసం మామూలు పని మనిషికి పైమెట్టు అలవాటు చేశావు, ఇప్పుడు నీ అక్కర తీరిపోయిందని చేతులు దులిపేసుకుంటున్నావు. ఫతిమా తిరిగి పని మనిషిలాగా బతకలేదు రాజేష్. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? మీ కంపెనీలో ఏదైనా పని చూపించు. మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న నువ్వే ఇలా మాట్లాడడం చోద్యంగా ఉంది. ఫతిమా చదువుకి, సంస్కారానికి ఇంత జీతం మీద ఏ కంపెనీ అయినా పని కల్పించగలదా? ఇంతకుముందు మీ కంపెనీయే కదా చేసింది, అలా ఎందుకు జరిగిందో నీకు బాగా తెలుసు. ఆఫీసులో అందరి కళ్ళ ముందు కాకుండా ఇక్కడ మన ఇంట్లో కనుక ఎవరూ పట్టించుకోలేదు, లేకపోతే ఎన్ని అనర్థాలకైనా దారితీసేది. పోనీ జీతం తగ్గించి చిన్న పని. జీతం తగ్గిస్తే ఎన్ని ప్రశ్నలకి జవాబు చెప్పుకోవాలో హెచ్ఆర్కి, తోటి పనివాళ్ళకి, ట్రేడ్ యూనియన్లకి. ఈ పరిస్థితుల్లో ఫతిమా ఆఫీసులో అడుగు పెడితే అందరూ చెవులు కొరుక్కుంటారు, కోరి గుట్టు రచ్చకెక్కించుకోవడం అవుతుంది. నీ పరువు కాపాడుకోవడం కోసం నీకింత చేసిన ఫతిమా ఎలా పోయినా పర్వాలేదన్నమాట అన్నది సునీత. ఆ సాయంత్రం సునీత టెన్నిస్ ఆడడానికి క్లబ్కి వెళ్లకుండా తిన్నగా ఇంటికి వచ్చేసింది. తర్వాత కొంతసేపటికి వచ్చిన రాజేష్ పోర్టికోలో సునీత కారు చూసి ఏమైందోనని కంగారు పడ్డాడు. ఇంట్లో అడుగు పెడుతూనే, సునీత ఒంట్లో బాగాలేదా, ఇంత త్వరగా వచ్చేశావు అని పడక గదిలో ఉన్న సునీతకి వినపడేట్టు అంత గట్టిగా అడిగాడు. సునీత గదిలోంచి బయటకొచ్చింది. ఒంట్లో బాగానే ఉంది, మనసే బాగాలేదు అన్నది. ఏమైంది అన్నాడు రాజేష్. మీ హెచ్ఆర్ మేనేజర్ అగర్వాల్తో ఫోన్లో మాట్లాడాను అన్నది. ఎందుకు? ఇంత పెద్ద కంపెనీలో ఫతిమాకి తనైనా ఒక మూల పని చూపించలేడా అని అడగడానికి. నువ్వింతకుముందు ఇప్పుడు మా కంపెనీ వ్యవహారంలో తలదూర్చలేదు, ఇప్పుడేమిటి ఇలా? అవసరం వచ్చింది కనుక, నీ సహాయం అర్థించి పొందలేకపోయాను కనుక. రాజేష్ ఈ పరిణామాన్ని ఊహించలేకపోయాడు, ఏమనాలో తోచలేదు. రాజేష్, ఎందు నాతో అబద్ధం చెప్పావు అన్నది సునీత. రాజేష్ నోరు మెదపలేదు. నువ్వు అగర్వాల్ని పిలిచి ఆదేశించాకనే ఫతిమాని పనిలోంచి తీసేయవలసి వచ్చిందని చెప్పాడు, నిజమేనా? అవును. అప్పుడే టెలిఫోన్ మోగింది. రాజేష్ వెళ్ళి రిసీవర్ ఎత్తాడు. సునీత, బ్లాక్వుడ్ అండ్ కంపెనీ అన్నాడు. ఏం కావాలట అన్నది సునీత. నీ ఇంటి లీజ్ గురించి, మనం పెట్టిన షరతులన్నింటికీ ఒప్పుకుంటున్నారు, ఎప్పుడొచ్చి ఇల్లు చూడొచ్చని అడుగుతున్నారు.
ఇల్లు లీజుకివ్వడం మానుకున్నాం అని చెప్పే అన్నది సునీత. అదేమిటి? ఆశ్చర్యపోయాడు రాజేష్. నేనా ఇంట్లోకి ఈరోజే మారుతున్నాను అన్నది సునీత. ఏమిటి హఠాత్తుగా ఈ నిర్ణయం? ఇక మనిద్దరికీ పొత్తు కుదరదు రాజేష్. చాలా తాపీగా అన్నది సునీత. సునీత తొందరపడకు, కొంచెం నిదానంగా ఆలోచించు. ఫతీమాకి మా కంపెనీలో పని చూపించలేదనే అయితే రేపే అగర్వాల్ని పిలిచి ఫతీమాకి పని ఇమ్మని చెప్తాను. థ్యాంక్స్, నీకు ఆ శ్రమక్కర్లేదు అన్నది సునీత. మరి అంత కఠినంగా మాట్లాడకు. ఫతీమాతో నేను చేసిన పెద్ద తప్పుని మన్నించావు, నా ఈ చిన్న తప్పుని సరిదిద్దుకోనివ్వలేవా? అర్థించాడు రాజేష్. ఆవేశం చల్లారిపోగానే నీ వంచన నన్ను అంతగా బాధపెట్టడం మానేసింది. భార్యాభర్తల మధ్య ఉండాలి అనుకున్న కట్టుబాటు సడలడం మించి పెద్ద ఉపద్రవం ఏమీ ముంచుకురాలేదనిపించి సర్దుపోగలిగాను. కానీ ఇప్పుడు నీ ప్రయోజనం కోసం ఫతీమా ఉద్యోగాన్ని ఊడబీకించి తన బ్రతుకు తెరువుకే ఎసరు పెట్టడం నన్ను అమితంగా భయపెడుతోంది. ఎంతటి అన్యాయానికైనా ఒడిగట్టగల సమర్థుల్లాగా కనిపిస్తున్నావు, నేను తట్టుకోలేను అంటూ సునీత పడగ్గ దగ్గరికి వెళ్ళి లోపల పనిచేస్తున్న ఫతీమాని అడిగింది. ఫతీమా, సామాన్ ప్యాకింగ్ చేయడం అయిపోయిందా? ఫతీమా ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు రాజేష్. అగర్వాల్తో మాట్లాడిన తర్వాత నేనే వాళ్ళింటికి వెళ్ళి పిలుచుకొచ్చాను అంది సునీత. ఎందుకు? అడిగాడు రాజేష్. నాకు తోడుగా కొత్త ఇంటికి రావడానికి ఫతీమా ఒప్పుకున్నది అని జవాబిచ్చింది సునీత. విన్నారు కదండి సి రామచంద్రరావు గారి కథ కంపెనీ లీజ్. ఈ కథ మొదటిసారిగా స్వాతి వారపత్రిక 9/10/2009 ప్రచురించబడింది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.